అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు, నా వయసు 55 సంవత్సరాలు. ఈ మధ్య నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, చెమటలు కూడా పడుతున్నాయి. అయితే నాకు బీపీ కూడా ఉంది. ఈ మధ్య నేను బాగా టెన్షన్ గురవుతున్నాను. టెన్షన్ వల్ల డయాబెటీస్ వ్యాధి వస్తుందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీగా చూసుకుంటే మీరు ఎక్కువ వరకు మానసిక ఒత్తిడి ఉన్నవారు. వీరికి కొంచెం మిగతా వారితో కంపేర్ చేస్తే ఈ డయాబెటీస్ అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం. ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల మనకు ఆటోమేటిక్గా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం అందరం కొంచెం ఈ డయాబెటీస్కి లోనయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకోసం మనం ప్రైమరీగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాం అనుకున్నప్పుడే ఆటోమేటిక్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు అరికాళ్ళు అరిచేతుల్లో మంటలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మీలో డెఫినెట్గా వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు, కొన్ని రోజుల నుంచి డయాబెటీస్ కూడా సంక్రమించి ఉండొచ్చు. సో అందుకోసం మీరు ప్రైమరీగా డయాబెటీస్ ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఖాళీ కడుపు మీద తిన్న 2 గంటల తర్వాత పరీక్ష చేయించుకోవడం, 3 నెలల నుంచి షుగర్ యావరేజ్ పరీక్ష HbA1c చేయించుకోవడం చాలా చాలా అవసరం. ఇదొకటే కాకుండా అరికాళ్ళ చేతులు మంటలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా విటమిన్ B12 డెఫిషియన్సీ లేదంటే మరే ఇతరమైన బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ వల్ల లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నప్పుడు వైటమిన్ B12 విటమిన్ డికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం, ఆ తర్వాత వాటికి సరైన సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా ఆటోమేటిక్గా మనం ఈ అరికాళ్ళ అరిచేతులు మంటలు రాకుండా, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. చివరిగా మనం చూసుకుంటే ఎక్కువసేపు మనం మానసిక ఒత్తిడికి గురవుతున్నాం అనుకుంటున్నప్పుడు రోజు వ్యాయామం చేయడం, కాసేపు మెడిటేషన్ చేయడం, ఆ తర్వాత మనం తీసుకునే ఆహారం మీద సరైన శ్రద్ధ వహించడం, ఆ తర్వాత వీలైనంత వరకు ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనం డయాబెటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.